ప్రభునందు ప్రియులారా, ఈ జూమ్ మీటింగ్ లో మరొకసారి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకోవడానికి, కీర్తనలు పాడుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై దేవునికి స్తోత్రములు. ఈ జూమ్ మీటింగ్కు వచ్చినటువంటి మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. దయచేసి అందరూ చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికీయబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ జూమ్ మీటింగ్లో మీరు మాకు ఆధ్యాత్మికమైన అనేకమైన సత్యాలను మీరు మాకు నేర్పిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సౌండ్ తగ్గించండి, ఏం వినిపించదు. అంత సౌండ్ పెడితే యారూ లేకపోయినా వినిపించదు. జ్యోతి మేడం ద్వారా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఈ వాక్య ధ్యానాన్ని ధ్యానించడానికి కృప చూపిస్తున్నందుకే స్తోత్రాలు మా దేవా. మరి నన్ను నీ శిలువ చాటున మరుగు చేసుకుని నా నోటికి నీ మాటలు అందించి మీ మాటల వలన మేమందరము కూడా రక్షింపబడి ఉజ్జీవింపబడి మీ మహిమార్థమే జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి. మాకందరికీ కూడా వినే చెవులను గ్రహించేటటువంటి మనస్సును మాకందరికీ దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందాలని. మరి మా తండ్రి, ఈ జూమ్ మీటింగ్ ఎలాంటి ఆటంకము సాతాను శోధన తొందరలు లేకుండా అన్నిటిని మా దేవా మీరు మీ స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకొని మా దేవా మీ యొక్క వాక్యాన్ని మాకు అందించమని యేసునామను ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, లూకా సువార్త 17వ అధ్యాయము 26-27 వచనములో ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి అనేకుల ఎదుట తాను మాట్లాడినటువంటి మాటలను మనము ఈరోజు మరి చదివి ధ్యానం చేసుకుంటున్నాం. ఈ యొక్క వాక్యము అనేకులు అనేక రీతిలుగా మరి బోధించినప్పటికీ దేవుడు అదే వాక్యములోనే అనేకమైన సత్యాలు అనేకమైనటువంటి మరి కోణాలలో మరి మనతో మాట్లాడినాయంటున్నాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. మరొకసారి చదువుకుందాం లూకా సువార్త 17వ అధ్యాయం 26-27. నోవాహు దినములలో జరిగినట్లు మనుషు కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళు దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడి పెళ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారినందరినీ నాశనము చేశెను. ప్రభునందు ప్రియులారా, నోవాహు నిర్మించినటువంటి ఓడ రక్షణకు సూచనగా ఉన్నది. నోవాహు నిర్మించినటువంటి
ఈ ఓడ రక్షణ మార్గాన్ని చూపించేదిగా ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క నోవాహు ఓడ యేసు క్రీస్తుకును సంగమునకును ఇజ్రాయేలుకును జనాంగమునకును ఇది సాదృశ్యంగా ఉన్నది. ప్రియులారా, నోవాహు నిర్మించినటువంటి ఓడ ఆ కాలంలో మహా అద్భుతమైనటువంటి కార్యం. ప్రియులారా, ఇది ఒక సాహస కార్యం. అయితే దీని యొక్క ప్రణాళిక ఎవరు అంటే దేవుడే. అయితే దీనిని మాత్రం అంటే ఓడను మాత్రం నిర్మించినటువంటి ఆయన నోవాహు అనగా ఈయనే ఇంజనీరింగ్గా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, అంతేకాకుండా ఓడలన్నిటికీ మూలాధారము ఈ నోవాహు ఓడ. సహజముగా ఓడలు సముద్రము దగ్గర మరి ఓడలు నిర్మించుకుంటారు. అయితే ఈ నోవాహు నిర్మించినటువంటి ఈ ఓడ సముద్రమునకు దాదాపు 100 మైళ్ళ దూరంలో అనగా మెసపటోమియా మైదానంలో ఈ ఓడను మరి సిద్ధం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అంటే దీనిని నిర్మించడానికి ఈ ఓడను నిర్మించడానికి 100 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు మరి పట్టింది. మరి ఈ యొక్క ఓడ నిర్మాణానికి ఎంతోమంది కార్మికులు మరి ఎంతోమంది పనివారు అనేకులు కూడా ఈ ఓడ నిర్మాణానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఈ ఓడకు ఎంతో కలప లేక ఈ ఓడకు ఎన్నో మేకులు మరి ఆ సామాగ్రి మరి ఎన్ని కావాల్సి వచ్చినదో వాటన్నిటిని కూడా మరి తెచ్చుకొని ఓడ నిర్మించినటువంటి వాడుగా ఉన్నాడు నోవాహు. అయితే ఈ ఓడను నిర్మించడానికి కూడక మరి నిర్మిస్తూ ఉండగా నోవాహుకు ఎన్నో తిరస్కారాలు ఎదిరింపులు మరి కష్టాలు శోధనలు ఎన్నో ఎదురైనప్పటికీ కూడా అన్ని వదులుకొని దీక్షతో ఈ ఓడను సిద్ధం చేసినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈ ఓడ మరి చితిసారకపు మ్రానుతోనే మరి నిర్మించినటువంటి విధానాన్ని దేవుడు సెలవిచ్చినట్టుగా ఆ చితిసారపు మానుతో చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ఓడ కూడా మరి మూడంతస్తులుగా నిర్మించమని దేవుడే సెలవిచ్చినాడు. ఈ ఓడకు దేవుడు కొలతలు కూడక ఇచ్చాడు. మరి ఈ యొక్క ఓడ పొడవు అడుగుల్లో చూస్తే ప్రభునంద పీలారా 450 అడుగులు పొడవు, 450 అడుగులు వెడల్పు, 75 అడుగులు మరి ఎత్తు చూస్తే 45 అడుగులుగా మనము చూస్తున్నట్లుగా ఈ లేఖనాల్లో మనం గమనిస్తాం. అంతేకాకుండా మరి ఈ యొక్క ఓడకు ఒక కిటికీ, ఈ ఓడకు ఒక ద్వారము మరి పెట్టమన్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా ఈ ఓడకు బయట లోపట ఒక కీలు మరి పూయవలసిందిగా మరి దేవుడు సెలవిచ్చినాడు. ఈ విధంగా ఓడలోనికి ప్రతి జాతి జంతువులను, ప్రతి జాతి పక్షులను, ప్రతి జాతి మరి అన్నిటినీ అనగా పాకే పురుగులన్నిటినీ కూడా మరి ఓడలోకి తీసుకోమని సెలవిచ్చినట్లుగా చూస్తుంటున్నాం. ఇది ఓడ యొక్క క్లుప్త చరిత్ర. ప్రియులారా, ఓడ యొక్క క్లుప్త చరిత్ర. ఈ యొక్క మరి నోవాహును గురించి, ఓడను గురించి మరి 6వ అధ్యాయం ఆది కాండం 6వ అధ్యాయము మరి 9వ అధ్యాయం వరకు నోవాహును గురించి, ఓడను గురించి మనం ఆది కాండంలో చూస్తాం. నోవాహు ఓడను గురించి కనుక యేసు ప్రభు లూకాసు వార్తలో 17 మనం ఇప్పుడు చదువుకున్నట్లుగా 26-27 వచనాల్లో ఉంది. మరి ఎబ్రీలకు రాసిన పత్రికలో కూడా నోవాహును ఆయన ఓడను గురించి కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అనగా పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఓడను గురించినటువంటి ప్రస్తావన మనము గమనిస్తూ ఉంటున్నాం. అసలు ఓడ నిర్మించడానికి కారణం ఏంటి? ఓడను నిర్మించడానికి కారణం ఏంటి అనేది మనం గమనిద్దాం. చూడండి, ఆది కాండము 6వ అధ్యాయము
పదకొండు పన్నెండు వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. ఆది కాండము భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు ఐదు ఆరు వచనాలు, ఐదు ఆరు వచనాలు సార్, ఆరో అధ్యాయం ఐదు ఆరు వచనాలు. ఒక్క నిమిషం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఒకటి రెండు మూడు వచనాలు, ఆరో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు. ఎంత సార్? ఆరో అధ్యాయము ఎనిమిదో వచనమా? చదవండి మేడం. అప్పుడు మేడం సార్, ఓడ నిర్మించడానికి కారణము ఇవి, ఓడ నిర్మించడానికి కారణము ఇవి అంటే భూలోకము దేవుని సన్నిధిలో ఏమైపోయింది? పూర్తిగా చెడిపోయింది. భూలోకము బలత్కారం చేత నింపబడి ఉంది. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది పూర్తిగా చెడిపోయింది అనేది మనము ఆది కాండంలో మనం చూస్తాం. అనగా ఓడ నోవాహుతో మరి చేసుకోమని చెప్పింది. ఎందుకంటే మరి ఈ విధంగా భూమి మీద నరులు చెడిపోయినటువంటి వారు గాను, మరి దేవుని దృష్టిలో మరి బలత్కారంగా ఉన్నటువంటి వారు గాను, మరి అంతేకాకుండా మరి దేవుడు చూసినప్పుడు మరి సమస్త శరీరులు తమ మార్గాలను చెరిపివేసుకున్నటువంటి వారు గాను చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా చెడుతనం అనేది కూడా ఈ భూమి మీద గొప్పదైపోయింది. అంటే వారి హృదయాల యొక్క తలంపులు ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా ఉన్నది. అంతేకాకుండా భూమి మీద ఉన్నటువంటి వారు బాగా విస్తరించిన తర్వాత మరి కుమార్తెలు పుట్టినప్పుడు మరి దేవుని కుమారులు మరి నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నట్లు ఇవన్నీ చూసి ఓడను నిర్మించుకున్నామని నోవాకు దేవుడు చెప్పాడు. ఓడ నిర్మించుకోవడానికి కారణం ఏంటి అంటే ఇవి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆదాము ద్వారా కలిగినటువంటి సంతానము ఎంతో శీఘ్రముగా, అంటే అతి శీఘ్రముగా విస్తరించింది. ఎంత శీఘ్రముగా అంటే అంత శీఘ్రముగా మరి ఆయన సంతానం విస్తరించింది. సంతానం విస్తరించడంతో పాటు పాపముడుక అదే విధంగా విస్తరించింది. ఆ విధంగా విస్తరించడం వలన వారి చెడుతనము గొప్పది, అంటే గ్రేట్ అని వ్రాయబడింది. వారి చెడుతనము మరి చాలా గొప్పది అని వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. అంటే నరుల కుమారులుగా మరి మనం ఎవరు అంటే కయ్యూను సంతానం. నరుల కుమారులు కయ్యూను సంతానం. మరి దేవుని కుమారులు ఎవరు అంటే సేతు సంతానము, సేతు సంతానం. అనగా విశ్వాసులు అవిశ్వాసుల యొక్క అక్రమ వివాహములే అనేది ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అంటే జల ప్రళయమునకు మూల కారణం ఏంది అంటే ఈ యొక్క అక్రమ మరి వివాహాలే. అంటే ఇక్కడ ఇప్పుడు కూడక ఈనాడు కూడా మరి ఏం చూస్తున్నారు? వివాహంలో కులం చూస్తూ ఉన్నారు, బంధుత్వం చూస్తున్నారు, కట్నం చూస్తున్నారు, చదువు చూస్తూ ఉన్నారు, అందం చూస్తూ ఉన్నారు,
ఉద్యోగాలను చూస్తూ ఉంటున్నారు. మరి ఈ ఈనాడు కూడా మరి విశ్వాసులు అవిశ్వాసులను పెళ్లి చేసుకొచ్చున్నారు. నిజంగా మనసు హృదయము స్వభావము ఎంత చెడిపోయింది అంటే మనిషి జీవితము కూడా పూర్తిగా చెడిపోయినట్లుగా చూస్తుంటున్నాం. ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే మరి మరి పండు కుళ్ళిపోయినట్లు, పండు కుళ్ళిపోయినట్టు భూలోకం అంతా ఉడక కుళ్ళిపోయింది, చెడు వాసన కొడుతూ ఉంది, కంపు కొడుతూ ఉంది, అలాంటి స్థితిలో ఉన్నట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి నోవాహు కాలంలో ఎలా ఉన్నారంట, తిండిబోతుతనము త్రాగుబోతుతనము బాగా పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. అంటే పెళ్లి చేసుకున్న వారే మళ్ళా వివాహ ప్రమాణములను మళ్ళా భగ్నం చేసి ఒకరి వదిలి ఇంకొకరు మరలా వివాహం చేసుకుంటూ ఉన్నారు ఆ కాలంలో. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైపోయింది, చల్లా చెదరైపోయింది. అసలు కుటుంబ వ్యవస్థకు మరి ఆ చాలా మరి విచ్ఛిన్నమైపోయినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. అంటే భూమి బలత్కారంతో నిండి ఉండేది, అనగా బలత్కారం అంటే నరహత్యలు జరుగుతున్నాయి, నరహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి, మాటలలో వివరించలేనంతగా మరి చెడు అనేది విస్తరించిపోయింది. అనగా పాపము, దౌర్జన్యము, అన్యాయము, అక్రమము, త్రాగుడు, నరహత్యలు, వ్యభిచారం, ఇవన్నీ కూడా మరి పెరిగిపోయి పెరిగిపోయినట్లుగా చూస్తుంటున్నాం. అందుకే పాపం అనేది ఏమైపోయింది, పూర్తిగా పండిపోయింది. పాపం పూర్తిగా పండిపోయింది, పాపము పరిపక్వమైపోయింది, పాపము పరిపక్వమైపోయింది. అందుకే రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, పాపము వలన వచ్చు జీతము మరణము, పాపం వలన వచ్చు జీతము మరణము అంటాడు. ఇంకా యాకోబు ఏమంటాడంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమాయను అని యాకోబు రాసినటువంటి పత్రిక 1:15 మనం చూస్తుంటున్నాం ప్రియులారా. నిజంగా ఈ విధంగా మరి దేవుని యొక్క దేవుడు చూసినప్పుడు భూలోకము బలత్కారంతో నిండినదిగా చూస్తుంటున్నాం. చూడండి ఆదికాండము 6:13-14 చదువుకుందాం. ఆదికాండము 6:13-14, దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలపటను దానికి కీలు పుయ్యమని చెప్పెను. ప్రభునందు పీలారా, మరి నరులు చేసినందుకు నరులను దేవుడు చేసినందుకు యెహోవా దేవుడు సంతాప పొందిన వాడుగా ఉన్నాడు, బాధపడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. వారి పాపాన్ని బట్టి దేవుని ఆత్మ నరులతో వాదించుచూ ఉండెను ప్రియులారా, వాదించుచూ ఉండెను. అయితే ఎల్లప్పుడూ నా ఆత్మ నరులతో వాదించదు అని తనకు తానే ఆయన సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. అనగా వారి పాపమునకు మరి అక్రమ జీవితమునకు దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టినాడు. వాళ్ళు చేసేటటువంటి పాపాలు, వాళ్ళు చేసేటటువంటి అక్రమాలు, వాళ్ళు చేసేటటువంటి దోషములు, వారు చేసేటటువంటి మరి భయంకరమైనటువంటి పాప కృత్యాలకు దేవుడు పూర్తిగా వారిని విడిచిపెట్టినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. అంటే వారి మనసాక్షి వాత వేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ఆత్మను ఎదిరించినటువంటి వారిగా మనం చూస్తున్నాం. అనగా దేవునికి పూర్తిగా భయం లేకుండా పోయినటువంటి వారుగా చూస్తున్నాం. సమాజ భయము బొత్తిగా లేదు పీలారా, కారణము అందరూ దేవునికి విరోధముగా జీవించుచుండిరి. దేవునికి విరోధంగా జీవిస్తున్నారు కాబట్టి అక్రమ జీవితాల్లో ఉన్నారు, వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నారు, దేవునికి పూర్తిగా భయపడినటువంటి వారుగా ఉన్నారు, సమాజంలో గుడిక బొత్తిగా మరి భయపడినటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కావున దేవుడు వారిని సర్వనాశనము చేయుటకు తీర్మానించుకొనెను. ఇవన్నీ ఆయన చూసి 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 మరి జనాన్నంతటిని కూడా, సమస్తాన్నంతటిని కూడా ఆయన నాశనం చేయడానికి మరి తీర్మానం చేసుకున్నట్లుగా చూస్తుంటున్నాం.
నిజంగా ఈ నోవా విషయంలో మనం గమనిస్తే లోకమంతయు దేవునికి ప్రతికూలంగా ఉంటే నోవాహు ఒక్కడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. లోకమంతయు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటే నోవాహు మాత్రము దేవునికి అనుకూలంగా మరి నడిచినటువంటి వాడుగా, దేవుని మార్గంలో నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. లోకమంతటి మీద దేవుడు సంతాప పడుతూ ఉంటే మరి దేవుడు నోవాహును చూసి సంతోషించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, అంతేకాకుండా లోకమంతయు దేవుని ఉగ్రతకు గురి కాగా నోవాహు ఒక్కడే దేవుని కృపను పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, నోవాహు ఒక్కడే తన తరములో నీతిమంతుడు నిందారహితుడు దేవునితో నడిచినటువంటి వాడు. కాబట్టి లోకములో మరి ఇలాగా నోవాహులాగా మనమున్నామా? లోకులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటే మనం అనుకూలంగా ఉన్నామా? లోకమంతా కూడా దేవుని మరి దుఃఖపెడుతూ ఉంటే మనం దేవుణ్ణి సంతోష పెట్టేటటువంటి వారంగా ఉన్నామా? లోకమంతా కూడా దేవునికి సంతాపం కలిగిస్తూ ఉంటే మరి మనము దేవుని సంతోష పెట్టే వారంగా ఉన్నామా? దేవుని యొక్క ఉగ్రతకు లోకమంతా మరి ఉంటే ఇదిగో దేవుని యొక్క ఆ రక్షణను మనం పొందేవారంగా ఉన్నామా అనేది మనల్ని మనము ఈ రాత్రి కాల సమయంలో పరీక్షించుకోవాలి ప్రియులారా. కాబట్టి నోవాహు ఆ కాలంలో మరి దేవునికి విధంగా ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. చూడండి 8:9 ఆదికాండము 6:8-9 కావున దేవుని దృష్టిలో నీతిమంతుడైన నోవహును తన కుటుంబమును రక్షించుటకు ఒక ఓడను నిర్మించమని దేవుడే సెలవిచ్చెను అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి మరి నిజంగా ఇక్కడ చూస్తే దేవుని దృష్టికి నీతిమంతుడైనటువంటి నోవాహును తన కుటుంబమును రక్షించుటకు ఒక ఓడ నిర్మించుకోమని దేవుడు ఇక్కడ సెలవిచ్చినట్లుగా గమనిస్తుంటున్నాం. అదేవిధంగా ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో చూస్తే మరి 11:7 చూస్తే విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుడు చేత హెచ్చరింపబడి భయభక్తులు గల వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అనేది మనము ఏప్రిల్ రాష్ట్ర పత్రికలో చూస్తుంటున్నాం. అంటే ఓడను గురించినటువంటి తలంపు ఎవరికి కలిగింది? దేవుని హృదయములో పుట్టెను. ఓడను గురించిన తలంపు దేవుని హృదయంలో పుట్టింది. అలాగే మానవుని రక్షణ తలంపు కూడా దేవుని యొక్క మదిలో పుట్టినట్లుగా చూస్తుంటున్నాం. కారణము దేవుని కృప, దేవుని యొక్క ప్రేమ తప్ప మరేమి కూడా లేదు. ప్రియులారా, దేవుడు చాలా మంచివాడు. తన యందు భయభక్తుల వారిని ఆయన అంగీకరించేటటువంటి వాడుగా ఉన్నాడు. కావున నోవాహును ఓడగట్టమని సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ప్రియులారా. మన కొరకై తన కుమారుణ్ణి అనుగ్రహించినటువంటి వాడుగా మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ఇలాగా లేఖనాల్లో మనం ఎన్నో విషయాలు మనం గమనిస్తుంటున్నాం. అందుకే దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు దయగలిగినటువంటి వాడు, దేవుడు కృప కలిగినటువంటి వాడు. అందుకోసమే నోవాహుతో ఓడను సిద్ధం చేసుకోమని చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. నిజంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 మనం గమనిస్తే మనము కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటిమి, అయినను దేవుడు తన కరుణా సంపన్నుడయ్యుండి మన అపరాధముల చేత చచ్చిన వారమై నినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. అనగా కృపచేత రక్షింపబడినటువంటి వారంగా ఉన్నామని, అంతేకాకుండా చచ్చిన మనము క్రీస్తుతో కూడా లేపబడి
పరలోకంలో కూర్చుండబెట్టెను అని ఎఫెసులకు రాసిన పత్రిక మరి 2:3-7 ఈ మాటలు మనకు కనిపిస్తాయి ప్రియులారా. కాబట్టి దేవుడు ప్రేమ దయా కనికరం కలిగిన వాడు కాబట్టి మంచివాడు కాబట్టి ఆయన ఎందు భయభక్తుల వారిని ఆయన అంగీకరించేవాడు కాబట్టి ఆ నీతిమంతులతో పాటు అనీతిమంతులతో పాటు నీతిమంతులను నశింపజేయుట దేవునికి ఇష్టం లేదు కాబట్టి నోవాహును ఓడను సిద్ధం చేసుకోమని చెప్పినట్లుగా చూస్తుంటున్నాం పిల్ల. అయితే రెండవదిగా మనం చూస్తే ఓడను ఎందుకు తయారు చేసుకోమన్నాడో ఎందుకు కట్టుకోమన్నాడో మనం చూసినాము. రెండవదిగా చితిసార కప్పు మానుతో నిర్మించుకోవాలి, చితిసార కప్పు మ్రానుతో ఓడను నిర్మించుకోమని చెప్పాడు. ఏదో ఒక కొయ్యతో లేక ఏదో ఒక మానుతో ఓడను నిర్మించుకోమని దేవుడు చెప్పలేదు పిల్లారా. ఎందుకంటే ఆ వేరే ఈ చితిసార కప్పు మాను కాకుండా లేకపోతే ఆ చెక్కలు కాకుండా మరి వేరే ఏవి మరి పనికి రానివిగా ఉంటున్నాయి. అయితే చితిసార కప్పు మ్రాను ఎంతో గట్టిది, అది చాలా గట్టిది. అంతేకాకుండా అది పుచ్చుబట్టనిది, అది ఇరిగిపోనిది, అది నానిపోనిది, అది చాలా గట్టిది. కొందరు చెప్పిన రీతిగా నేటి వరకు కూడా ఆ ఓడ మరి టర్కీ దేశంలో అరారాతు పర్వతం మీద మరి అక్కడ ఉంది అని ఎంతోమంది ఇప్పటికీ చెప్తూ ఉన్నారు పిల్లలారా. టర్కీ దేశంలో అరారాతు పర్వతం మీద ఆ మంచు కొండల్లో అది ఉన్నట్టు చూస్తున్నాం. ఎన్నో ఏండ్లైంది, ఎన్నో సంవత్సరాలైంది, ఎండకి ఎండి వానకు నాని మంచులో మరి ఇరుక్కొని పోయినటువంటి ఆ ఓడ ఆ చెక్కలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరనిగా మరి ఏమాత్రముడుక మరి పాడు కానటువంటివిగా ఉన్నవి అనేది ఎంతోమంది మరి చెప్తూ ఉన్నారు పిల్లలు. నిజంగా అది ఎంత గట్టిదో ఒకసారి ఆలోచించండి. ఆయన మరి ఎంత గట్టిదో అనేది మనం ఆలోచన చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఓడ ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ప్రభువైన యేసు క్రీస్తు కూడా పరిపూర్ణ మానవుడిగా పరిపూర్ణమైన దేవుడిగా ఆయన మరి పరీక్షింపబడిన వాడిగా రుజువు చేయబడినటువంటి వాడిగా ఉన్నాడు ప్రియుల. అంతేకాకుండా మరి అన్ని శోధనలకును అన్ని శ్రమలకును ఆయన నిలిచినటువంటి వాడిగా ఉన్నాడు, అనగా సమస్తము జయించినటువంటి వాడిగా దేవుని ఉగ్రతను భరించి మనకు రక్షణను సిద్ధపరిచినటువంటి వాడిగా కూడా ఉన్నాడు. కాబట్టి మరి ప్రభువైన యేసు క్రీస్తు ఆ ఓడకు సాదృశ్యంగా ఉన్నాడు. అంతేకాకుండా ఆ ఓడ చితిసార కప్పు మానుతోనే కాకుండా ఈ యొక్క ఓడకు 3 అంతస్తులు గలదిగా కట్టమని చెప్పాడు. 3 అంతస్తులు. ఇక్కడ మనం గమనిస్తే నోవాహు తన ఇష్ట ప్రకారంగా ఓడను కట్టడానికి వీలు లేదు. నోవాహు తన ఇష్ట ప్రకారంగా ఓడను కట్టడానికి వీలు లేదు. ఓడ నిర్మించ ఆ విధంగా ఇష్టం వచ్చినట్లు నిర్మించడానికి వీలు లేదు. దేవుని చిత్త ప్రకారంగా దేవుడిచ్చినటువంటి కొలతతోనే దాన్ని నిర్మించాలి, దానిని నిర్మించాలి. కాబట్టి 3 అంతస్తులు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సాదృశ్యము. 3 అంతస్తులు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సాదృశ్యము. అంటే మానవుడు రక్షణ కార్యమును మానవుని యొక్క రక్షణ కార్యమును తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు. మానవుని రక్షణ కార్యము తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు. రెండవదిగా మనం చూస్తే మానవుని యొక్క రక్షణ కార్యమును కుమారుడైన దేవుడు రక్షణను నెరవేర్చెను. కుమారుడైన దేవుడు కూడా రక్షణ నెరవేర్చను. మనం అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు కూడా దానిని రక్షణ కార్యాన్ని అమలు చేయుచున్నాడు. అంతేకాదు ప్రియులారా, 3 అంతస్తులు అనగా రక్షణ 3 కాలాలలో ఉన్నది. మీరు బాగా వినాలి, 3 కాలాలలో ఉన్నది. 1 భూతకాల రక్షణ అనగా భూతకాల రక్షణ అనగా రక్షింపబడి ఉన్నాము. 2
వర్తమాన కాల రక్షణ రక్షింపబడుచు ఉన్నాము. మూడవది భవిష్యత్ కాల రక్షణ రక్షింపబడనై ఉన్నాము అనేది ఇక్కడ మనము అర్థమవుతూ ఉంది. కాబట్టి అందుకే ఓడకు మూడు అంతస్తులు, ఓడను మూడు అంతస్తులుగా కట్టాలి. మరి ఆయన ఇచ్చిన కొలత ప్రకారమే, ఆయన ఇష్ట ప్రకారమే, దేవుని చిత్త ప్రకారమే కట్టాలి. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే రక్షణ బడి ఉన్నాము, మరి రక్షింపబడుచు ఉన్నాము, రక్షింపబడి ఉన్నాము అనేదానికిగా మనము ఈ ఓడను మనం చూస్తుంటున్నాము. అంతేకాకుండా నాలుగవది మనం చూస్తే ఓడకు ఒకే ఒక ద్వారము, ఓడకు ఒకే ఒక ద్వారము. మరి ఈ యొక్క ఒకే ఒక ద్వారము మూడు అంతస్తులకు గుడుక మూడు ద్వారాలు కాదు, మూడు అంతస్తులకు మూడు ద్వారాలు కాదు, మూడు అంతస్తులకు ఒకటే ద్వారము, ఒకటే ద్వారం పెట్టాలి. అంటే ఓడ మొత్తమునకు ఒకటే ద్వారము. అంటే ఈ ద్వారము దేవు మరి క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఇది మన ప్రభువైన యేసు క్రీస్తుకు చక్కటి సాదృశ్యంగా ఉన్నది. చూడండి యోహాన్ సువార్త 10వ అధ్యాయము 9వ వచనము సహాయం చేయండి ఎవరైనా. యోహాన్ సువార్త 10వ అధ్యాయము 9వ వచనము నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచును నుండును. దొంగ దొనంగతనమును హత్యను నాశము. చాలు. ఇక్కడ ద్వారము ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ మూడు అంతస్తులకు ద్వారము ఒకటే. ఆ ద్వారము ఎవరిని చూపిస్తుందంటే యేసు ప్రభును చూపిస్తూ ఉంది. అందుకే నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును అనేది మనం చూస్తుంటున్నాం. అనగా యేసు ప్రభు నేనే మార్గమును, యేసు ప్రభు నేనే ద్వారమును అని చెప్తూ ఉన్నాడు. ఆయనే మార్గము, ఆయనే ద్వారమై ఉన్నాడు. అందుకే ఇంకొక చోట ఏమని ఉందంటే మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలయును అనేది మనము ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. పిల్లారా, ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో కూడా రక్షణ పొందలేము అనేది అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 12వ వచనంలో మనము గమనిస్తుంటున్నాం. అందుకే యేసు ప్రభు కూడా ఇంకొక చోట ఏమన్నంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశమునకు ద్వారము వెడల్పుగా ఉంటుంది, ఆ దారి విశాలమై ఉంటుంది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితమై ఉన్నది అని ప్రభు చెప్తూ ఉంటున్నాడు. పిల్లర్, అంటే ఈ లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఈ లోకంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ఈ లోకంలో ఎందరో మత ప్రవక్తలు కలవారుగా ఉన్నారు. మరి కానీ పరలోకమునకు ద్వారము మన ప్రభువైన యేసుక్రీస్తే. ఎన్నో మార్గాలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో మతాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా పరలోకమునకు ద్వారం ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. నా ద్వారనే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడని చెప్పెను. యేసు ప్రభు ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళాలి, యేసుక్రీస్తు ద్వారానే పరలోకానికి వెళ్ళాలి ప్రియులారా. అందుకే యేసును తృణీకరించే మానవునికి రక్షణ లేదు, ముక్తి లేదు, శాంతి లేదు, సమాధానము లేదు, పరలోకము లేదు. ఆయన శరీరం అనే తెర ద్వారానే ఆ మార్గము, ఆయన శరీరం అనే తెర ద్వారానే ఆ ద్వారము తెరవబడెను, సిద్ధపరచబడెను.
అందుకే తిమోతిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే అని ఆ ప్రభుని గురించి మనం చూస్తాం ప్రియుల. అంటే యేసుక్రీస్తు పై నుండి క్రిందికి వేయబడిన నిచ్చెన, నిచ్చెన ఆయన పై నుండి క్రిందికి వేయబడిన ఒక నిచ్చెన, నిచ్చెన లాంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఆయన నమ్ముట వలన ఆ ద్వారంలో మనం ప్రవేశించి పరలోకము చేరగలము, మనము ఆ ద్వారమున ప్రవేశించి పరలోకం చేరగలము. కాబట్టి ఓడకు ఒకే ఒక ద్వారము. ఇంకా మనం గమనిస్తే ఆ ఓడకు ఒకే ఒక కిటికీ ఉంది. ఓడ మొత్తమునకు ఒకే కిటికీని చేయమని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తుంటున్నాం. కిటికీ నుండి వెలుగు రావాలి, కిటికీ నుండి గాలి రావాలి, ఓడలోనికి రావాలి ప్రియులారా. ఈ రెండు అంటే గాలి వెలుతురు చాలా అవసరము. కిటికీలో నుండి నోవాహు చూసి అనగా ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. అంటే డోరు ముయ్యబడింది కదా, ఆ తలుపులు వేయబడినాయి, ఆ ద్వారం ముయ్యబడింది కాబట్టి ఆ కిటికీలో నుండి గాలి రావాలి, ఆ కిటికీలో నుండి వెలుతురు రావాలి. మరి ఆ కిటికీలో నుండి నోవాహు ప్రార్థన చేయవలసినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే పరలోకముతో సంబంధం కలిగి ఉండాలి నోవాహు. దేవుని వెలుగు ఓడలో ఉన్నది, సూర్యుని వెలుగు కూడా ఓడలో ఉన్నది పిల్లారా. అంటే గాలి వెలుగు లేకుండా ఓడలో ఉన్నవి సజీవంగా ఉండలేవు. గాలి ఉండాలి, వెలుతురు ఉండాలి, అందుకోసమే కిటికీ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. నాకు ఇంకొకటి జ్ఞాపకం వస్తుంది కిటికీ అంటే, దానియేలు కూడా ఇదిగో మరి ఎవరే కాని ఆ శాసనంలో మరి ఎవరే కాని ప్రార్థన ఏ దేవునికి చేయకూడదు అనే ఒక శాసనం పుట్టించినప్పుడు ఈ దానియేలు ఆ శాసనాన్ని ఉల్లంఘించి తాను కిటికీ తెరిచి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. దానియేలు కిటికీ ఎరుసలేం తట్టు కిటికీ తెరిచి మరి ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. అంతేకాకుండా ఇంకొకటి నాకు జ్ఞాపకం వస్తుంది, రహాబ్ అనే వేశ్య ఆ కిటికీకి ఎర్రదారం కట్టి ఆమె రక్షణ పొందినట్లు, ఆమెనే కాకుండా ఆమె కుటుంబీకులందరూ కూడక రక్షింపబడినటువంటి వారుగా ఉంటున్నారు. గమనించండి ప్రియులారా, అందుకే ఆ ఓడకు ఒక కిటికీ, 3 అంతస్తులు కలిగినటువంటి ఆ ఓడకు ఒకే ఒక కిటికీని చేసుకున్నట్లుగా చూస్తుంటున్నాం. అదే విధంగా మరి మన పైకి మనం కూడక మరి పైకి చూస్తూ దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి అనేది ఈ యొక్క మరి వాక్యం తెలియజేస్తున్నది. ఆరోదిగా చూస్తే ఓడకు లోపట వెలుపట కీలు పుయ్యవలయను, కీలు పుయ్యాలి అంటే కీలు పుయ్యట ద్వారా బయటి నీరు లోనికి వెళ్ళకుండా చేస్తూ ఉంది. అంటే లోపలున్నటువంటి వారికి కీలు భద్రతనిస్తూ ఉంది, కీలు ఉంటుంది. కాబట్టి కీలు అనేటటువంటి మాటకు ఏమని ఉందంటే ప్రాయాచిత్తము అనే మాట ఉంది. ప్రాయాచిత్తము ప్రభునం పిల్లలు మూల భాషలో ఒకటి గమనించండి, యేసుక్రీస్తు ప్రాయాచిత్తం ఆయన కలిగినటువంటి పాపములన్నిటిని కప్పబడినట్లుగా ఉంటున్నది. దేవుని యొక్క శాపము కోపము ఉగ్రత నుండి ఆయన ప్రాయాచిత్తం ద్వారా తప్పించుకొనుచు ఉన్నట్లుగా ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి కీలు పుయ్యకుంటే ఓడ కట్టినదంతా కూడా వ్యర్థమైపోతుంది. కీలు కానీ లేకపోతే, ఆ కీలు పుయ్యకపోతే ఓడ ఆ 3 అంతస్తులు కట్టినా, ఒకే ద్వారం పెట్టినా, ఆ కిటికీ పెట్టినా, మరి ఈ కీలు అనేది లేకపోతే అదంతా కూడక వ్యర్థమైపోతుంది. అలాగే యేసు క్రీస్తు మరణము లేకుండా బలియాగము చేయకుంటే మనకు విమోచన క్షమాపణ అనేది లేదు ప్రియులారా. రక్షణ నిరీక్షణ లేదు, సంతోషము శాంతి
సమాధానం కూడా లేదు, పరలోకం కూడా లేదు పిల్లర. కాబట్టి ఆయన బలియాగము ద్వారా, ఆయన మరణము ద్వారా మనకు రక్షణ, నిరీక్షణ, సంతోషము, శాంతి, సమాధానము ఇవన్నీ కూడా ప్రభు మనకు కలగజేసినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ప్రభునంద పిల్లారా, యేసు క్రీస్తు ప్రాయశ్చిత్త బలిని మనము నమ్ముకొని ఉన్నాము, రక్షణ పొందిన వారంగా ఉన్నాము. క్రీస్తు ప్రాయశ్చిత్తమును మరి విశ్వాసం ద్వారా మరి ఎంతో భద్రంగా క్షేమంగా మనము ఉండగలుగుతున్నాం. ఇంకా ఎవరైతే క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును నమ్మలేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మరి ప్రభు ఆ యొక్క బలియాగాన్ని, ప్రభు యొక్క ప్రాయశ్చిత్తాన్ని నమ్మవలసిందిగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 7వది మనం చూస్తే, ఓడ సంపూర్తి చేయబడెను. ఓడ సంపూర్తి చేయబడెను, 3 అంతస్తులుగా కట్టడము, ద్వారం పెట్టడము, కిటికీ పెట్టడము, ఆ కీలు పుయ్యడము, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఓడ సంపూర్తి చేయబడెను అంటే ఎంత కాలము అనగా, ఈ సంపూర్తి చేయడానికి ఓడకు పట్టినటువంటి కాలం ఎంత అంటే సుమారుగా 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఎంతో ఖర్చుతో, ఎంతో ప్రయాసతో, ఎంతో పట్టుదలతో, ఎన్నో ఎదిరింపులతో చివరికి ఓడను సంపూర్తి చేయబడింది. ఎంత కష్టమైచ్చిందో. అలాగే రక్షణ కార్యం కూడా సంపూర్తి చేయబడెను. ఓడ సంపూర్తి చేయబడినట్లే రక్షణ కార్యం కూడా ప్రభువైన యేసు క్రీస్తు సంపూర్తి చేసినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. పరలోకంలో ఉన్న దేవుడు మానవ శరీర ఆకారముతో భూలోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. 33.5 సంవత్సరములు ఈ భూమి మీద మేలు చేయించు సంచరించినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. దేవుడు అనగా దేవుని కుమారుడుగా రుజువు చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. చివరిగా ఏ పాపం మెరగని ఆ ప్రభు శాపగ్రస్తమైనటువంటి శిలువలో తన ప్రాణాన్ని దారబోసినటువంటి వాడుగా ఉన్నాడు. రక్షణ సిద్ధం చేశను. ఓడను ఏ విధంగా సంపూర్తి చేసి చేయబడిందో అదేవిధంగా రక్షణ కార్యాన్ని కూడా తన ప్రాణము దారబోసి రక్షణ కార్యాన్ని సిద్ధం చేసినట్లుగా చూస్తుంటున్నాం. అందుకే మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి సాయం చేయండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అనెను. యోహాను సువార్త 17:4. కాబట్టి యేసు క్రీస్తు రక్షణ కార్యాన్ని సంపూర్తిగా చేశాడు. ఆయనకి ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా చేశాడు. ఇంకా అదేవిధంగా యోహాను సువార్త 19:28 కూడా చదవండి మేడం. 28వ వచనం 19వ అధ్యాయము. అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొంచున్నాను. చిరకతో నిండి నాకు పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఈ సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించను అనగా రక్షణ కార్యాన్ని ప్రభువైన యేసు క్రీస్తు సమాప్తం చేసినాడు. ఓడ సంపూర్తి ఏ విధంగా చేయబడిందో యేసు ప్రభు మరి తనకు దేవుడిచ్చినటువంటి పనిని సంపూర్తిగా చేశాడు. అదేవిధంగా సమాప్తం చేసినటువంటి వాడుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఓడ సిద్ధమైనట్లుగానే రక్షణ విందు సిద్ధమైనట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే దీనికి గొప్ప రక్షణ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి గొప్ప రక్షణను దేవుడిచ్చాడు. 8వదిగా చూస్తే ఓడలోనికి పిలుపు. ఓడ సంపూర్తిగా చేయబడింది. ఓడ ఎందుకు చేయబడింది?
ఓడ దేనితో చేయబడింది? ఓడకు ఒకటే ద్వారము, ఓడకు ఒకటే కిటికీ, ఓడకు మరి ఆ యొక్క కీలు పుయ్యవలసినటువంటి పరిస్థితి. ఓడ సంపూర్తి చేయబడింది. ఇప్పుడు ఓడలోనికి పిలుపు, ఓడలోనికి పిలుపు. చూడండి ఆది కాండము 7:1 నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. చాలు చాలు. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైనట సూచితిని గనక నీవును నీ ఇంటి వారిను ఓడలోనికి ప్రవేశించుడి అని 7:1 చూస్తుంటున్నాం. అనగా ఓడలోనికి రండి, ఓడలోనికి రండి. బైబిల్లో ఇదే మొట్టమొదటి పిలుపు. బైబిల్లో ఆది కాండం నుంచి 7 వరకు మరి ఇలాంటి పిలుపు లేదు. మొట్టమొదటి పిలుపు ఏంటంటే ఇదే మొట్టమొదటి పిలుపు. ఇదిగో నీవు నా ఎదుట నీతిమంతుడుగా కనబడతావు కాబట్టి మరి నీవును నీ కుటుంబం వారందరూ ఉడుక ఓడలో ప్రవేశించుడని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రండి రండి, ఇదే మొదటి పిలుపుగా మనం చూస్తున్నాం. అంటే కృపగల దేవుడు రక్షణ ఓడను సిద్ధం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. పాపిని జల ప్రళయములో నుండి రక్షించడానికి ఓడలోనికి ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడింది, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులార మీరు నా యద్దకు రండి 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 రండి. ఇదిగో విందు సిద్ధముగా ఉన్నది రండి, విందు సిద్ధముగా ఉన్నది రండి అని పిలుస్తున్నాడు పెళ్లి కుమారుడు. ఇదిగో దప్పికొనిన వాళ్ళారా రండి, దప్పికొనిన వాళ్ళారా రండి అని పిలుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా అనేక పిలుపులు దైవ గ్రంథంలో మనం చూడగలం. స్నేహితుడా, ప్రభునందు ప్రియులారా, క్రీస్తు అనే రక్షణ ఓడలోనికి మనము వస్తూ ఉన్నామా? క్రీస్తు అనేటటువంటి రక్షణ ఓడలోనికి మనం వస్తున్నామా? తలుపులు తెరవబడి ఉన్నది, మరి తీర్మానము నీదే అని చెప్తున్నారు. సుమారు 100 నోవాహు ఆ కాల ప్రజలకు ప్రకటించాడు ప్రకటించాడు ప్రకటించాడు. అయ్యో అయ్యో, జలప్రలయం రాబోతూ ఉన్నది, అయ్యో మరి ఈ ఓడలో ఉన్నవారే రక్షింపబడతారు, కాబట్టి మీరు మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి, మీ అతిక్రమములు విడిచిపెట్టండి, మీ పాపములు విడిచిపెట్టండి, మీ దోషములు విడిచిపెట్టండి, మీ పాప బ్రతుకులను తీసివేసుకోండి అని నోవాహు 100 ఆ కాల ప్రజలకు ప్రకటించను ప్రకటించను. అనేకులు ఓడ పని చేస్తూ ఉన్నారు, ఓడ పని చేస్తున్నారు, కూలిపించుకుంటున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఓడలోనికి రమ్మంటే మాత్రము రాలేకపోయినటువంటి వారిగా చూస్తుంటున్నారు. ఈనాడు కూడా అనేక మంది క్రైస్తవ మత బోధకులు, క్రైస్తవ మత నాయకులు, క్రైస్తవ మత సంఘ సభ్యులు అనేకులు ఇలాగనే ఉన్నారు, ఇలాగనే ఉన్నారు. సంఘ కార్యక్రమాలలో మునిగి తేలుచున్నారు, కానీ క్రీస్తు అనే రక్షణ ఓడలోనికి ప్రవేశించడం లేదు. కార్యాలు చేస్తున్నారు, మరి అనేకమైన కార్యాలు చేస్తున్నారు, కానీ మరి క్రీస్తు అనేటటువంటి రక్షణ ఓడలోనికి ప్రవేశించడం లేదు. వారు క్రీస్తులో లేని వారిగా ఉన్నారు, మతం అనే ముసుగులో ఉన్నటువంటి వారుగా ఉన్నారు, పాపములో లోకములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రక్షణ నిరీక్షణ లేనటువంటి వారుగా ఉన్నారు, పాపమును వదలలేనటువంటి వారుగా, పాపాన్ని వదులుకోలేనటువంటి వారుగా ఉన్నారు, పరిశుద్ధతను ప్రభువును ప్రేమించడం లేదు. కాబట్టి మనస్థితి ఎలాగుంది, నీ స్థితి ఎలాగున్నదని రాత్రి ప్రభు సెలవిస్తున్నారు. మతం అనే ముసుగులో మనం ఉంటున్నామా? పాపాన్ని వదులుకోలేకపోతూ ఉంటున్నామా? కాబట్టి ఈరోజు ఇదిగో నిన్ను నన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. 9 మనం చూస్తే దేవుడు తలుపు మూసివేశను, పిలిచాడు పిలిచాడు పిలిచాడు, ఎవరు రాలేదు. తర్వాత తలుపు మూసివేసినట్లుగా చూస్తుంటున్నాం. ఓడ సిద్ధమాయను, తలుపులు తెరవబడెను, ఆహ్వానం ఇవ్వబడెను, దేవుని దీర్ఘశాంతము మరి ముగిసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నోవాహు, అతని భార్య, అతని కుమారులు, అతని కోడళ్ళు, మరి పక్షులు, జంతువులు, పవిత్రమైన
పక్షులు జంతువులు ఏడు ఏడు జతలుగా ఉన్నాయి. అపవిత్రమైనవి రెండు రెండు జతలుగా మరి ఓడల్లోనికి ప్రవేశించినట్లుగా చూస్తుంటున్నాం. చివరికి దేవుడు ఓడ తలుపులు మూసివేశను. చివరికి దేవుడు ఓడ తలుపులు ఏం చేసినాడు? మూసివేశను. దేవుడు ఓడ లోపల ఉండెను, ఓడ తలుపులు మరి నోవాహు మూస్తే మళ్ళీ నోవాహు తలుపులు తీస్తాడేమని దేవుడే మరి ఆ తలుపులను మూసివేసి ఆయనే గడబెట్టేసి ఆయన్నే తాళమేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, నిజంగా దేవుడు మూసివేశాడు, దేవుడే మూసివేశాడు. చూడండి, లూకా సువార్తలో ఆ మాటకు చక్కని మనకు సహకారం దొరుకుతుంది. లూకా సువార్త 17:25-27. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారు మిమ్మను ఎరగనని ఉత్తరము మీతో చెప్పెను. అందుకు మీరు నీ సముఖమునందు మేము తిని త్రాగుచుంటిమి, నీవు మా వీధిలో బోధించి తినే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా ఇద్దరు నుండి తొలగిపోండి అని చెప్పెను. చూశారా ప్రభునందు ప్రియులారా, ఆ తలుపు దేవుడే వేశాడు, తలుపు వేశాడు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంటి యజమాని అనగా తండ్రి అయినటువంటి దేవుడు. మరి తలుపు వేసిన తర్వాత మరి వాళ్ళు వచ్చారు, నిలిచి తలుపు తడుతూ ఉన్నారు, అయ్యా మాకు తలుపు తీయమని తలుపు తీయమని మరి ఆరంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మను ఎరగనని ఆయన చెప్తూ ఉన్నారు. అంతే, ఇంతకుముందు తలుపులు తెరవబడింది, రమ్మని ఆహ్వానం పలుపుతూ ఉన్నారు, దీర్ఘశాంతంతో ఉన్నాడు. అంతేకాకుండా తలుపు తీయబడింది, మరి ఎన్నోసార్లు ఆయన బ్రతిమలాడినాడు, ఎన్నోసార్లు ఆహ్వానించాడు, కానీ ఎవరు కూడా రాలేకపోయారు. ప్రయాసపడి వస్తున్నారా రండి అన్నాడు, దప్పికున్న వాళ్ళారా రండి అన్నాడు, ఇదిగో విందు సిద్ధంగా ఉంది రండి అన్నాడు, కానీ రాలేకపోయారు. తలుపు మూసిన తర్వాత అయ్యా 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 అని తలుపు తడుతూ ఉంటే మీరు ఎక్కడ వారో నాకు తెలియదు అంటే వాళ్ళేమంటున్నారు, మీ సముఖం అందు మేము తిని త్రాగుచుంటమే, నీవు మా వీధిలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన ఏమంటున్నారు, మీరెక్కడి వారు మీ మెరగనని మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తున్నట్లుగా చూస్తున్నాం. పిల్లలు ఈ రోజుల్లో కూడా దేవుని సువార్త వినబడుతూ ఉంది. మరి లాక్డౌన్ ఉన్నప్పటికీ ఇదిగో ఈ యొక్క టీవీల ద్వారా లేకపోతే ఈ సెల్ల ద్వారా దైవజనులు ఎంతో మంది ఎంతో ఖర్చు పెట్టి మరి ఎంతో ప్రయాసపడి వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. ఆయన కృపగల దేవుడు కాబట్టి ఇంకా దీర్ఘశాంతం గలవాడుగా ఉన్నట్లు చూస్తుంటున్నాం. ఇంకొక చోట మనం చూస్తే మత్తయి సువార్త 25:10-13 మనం గమనిస్తాం. చూడండి, మత్తయి సువార్త మధ్యలో నుంచి వారు కొనుపోవు చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను, అది అయినను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు. చూశారా, ఇక్కడ బుద్ధిగల కన్యకలను గురించి కూడా మనం చూస్తాం. మరి ఆ బుద్ధిగల కన్యకలు లోనికి వెళ్ళారు, పెళ్లి కుమారుడు లోనికి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి అయ్యా అయ్యా తలుపు తీయండి అంటే మరి ఆ మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. ప్రియులారు, కాబట్టి తలుపు మూయబడింది. నోవాహు యొక్క ఓడ తలుపు దేవుడే మూశాడు. మూసిన తర్వాత ఏమి చేయలేరు, ఇంకా మనమేమి చేయలేము ప్రియులారు. ఇంకా తర్వాత
దేవుని యొక్క తీర్పు లోకముపై మరి కుమ్మరించబడింది. మనం 10వదిగా చూస్తే దేవుని తీర్పు లోకముపై కుమ్మరించబడింది. నోవాహు వయసు అప్పటికి దాదాపు 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలు దేవుని యొక్క తీర్పు కుమ్మరించబడేటటువంటి ఆ సమయంలో నోవాహుకు 600 సంవత్సరాలు. మరి 2వ నెల 17వ దినమున మహాగాధ జలముడు ఊటలన్నీ ఆదినమందే విప్పబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అది ఆది కాండం 7వ అధ్యాయం 10-11 మనం చూస్తాం ప్రియులారా. అంతేకాకుండా ఆకాశ తుములు విప్పబడెను, 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షము భూమి మీద కుమ్మరింపబడెను. భూమి మీద కురిసినట్లుగా చూస్తున్నాం. ఎన్ని దినాలంట? 40 రాత్రులు 40 పగుళ్ళు. ఎలాంటి వర్షము? ప్రచండమైన వర్షము. ఆకాశ తూములు విప్పబడినాయి. మహాగాధ జలములు ఊటలన్నీ కూడా పైకి వస్తూ ఉన్నాయి. 100 సంవత్సరాలు నోవాహు ఓడం చేసుకుంటూ చెప్తే ఒక్కరు కాకుంటే ఒక్కరు ప్రభు నమ్మలేకపోయినారు. నోవాహు మాట వినలేకపోయినారు. వస్తున్నారు, పనిచేస్తున్నారు, కూలి తీసుకుంటున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆ రక్షణలోనికి, ఓడలోనికి రమ్మంటే రాలేకపోయినట్లుగా చూస్తుంటున్నాం. ఇప్పుడు దేవుని యొక్క తీర్పు కుమ్మరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి 11వ చూసుకుంటే ఓడ నీళ్లపైకి లేచెను. ఎందుకు లేచింది? మహాగాధ జలములు ఊటలన్నీ ఆదినమందే విప్పబడినందుగా, ఆ మహాగాధ జలములు ఊటలన్నీ కూడా విప్పబడినందుకు, ఆకాశ తుములు మరి విప్పబడినప్పుడు, మరి 40 రాత్రులు 40 పగుళ్ళు వర్షం కురవగా ఓడ నీళ్లపైకి లేచెను. భూమి మీద నీటి మట్టము పెరుగుచుండగా ఓడ పైకి లేచెను. తరువాత ఓడ నీళ్ల మీద నడిచెను. దాదాపు 150 రోజులు ఆ ఓడ నీళ్ల మీద నడిచిందని మరి ఆది కాండంలో మనం చూస్తాం. 150 రోజులు మరి అది ఎక్కడ వెళ్తే అక్కడ మరి ఆ ఓడ నడిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈ జలప్రలయానికి ముందుగా మరి హనోకు జలప్రలయానికి ముందుగా మరి దేవుని దగ్గరికి కొనుపోబడినవాడుగా, మరణము చూడకుండా కొనుపోబడినవాడుగా చూస్తుంటున్నాం. అంటే ఈ నోవాహు జలప్రలయము రాకమునిపే మరి ఈ యొక్క హనోకు కొనుపోబడిన వాడుగా మనం చూస్తున్నప్పుడు, అంటే శ్రమలు రాకముందే మరి పరిశుద్ధులు ఎత్తబడడానికి హనోకు గుర్తుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, నోవాహు జలప్రలయంలో భద్రపరచబడినట్లుగా ఇస్రాయేల్ ప్రజలు కూడా 7 ఏళ్ల శ్రమల కాలంలో వాళ్ళు భద్రపరచబడేటటువంటి వారుగా ఉన్నారు. అంటే మహాశ్రమల కాలంలో వాళ్ళు రక్షింపబడేవారుగా ఉన్నారు. మెట్టుకు ఓడలో ఉన్నవారు, ఓడ వెలపలనున్నటువంటి వారు, మరి క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తు వెలపలనున్నటువంటి వారు, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారందరికీ ఏ శిక్ష విధి లేదనేది మనం చూస్తున్నాం ప్రియులారా. యేసు క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. క్రీస్తులో ఉన్న వారికి విమోచన, క్షమాపణ, నిత్య జీవము, సంతోషం ప్రియులారా, సంతోషం, సమాధానం, ఆశీర్వాదం దొరుకుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి క్రీస్తులో ప్రవేశించి ఇవన్నీ కూడా ఉచితంగా మనము పొందగలిగినటువంటి వారంగా ఉంటున్నాము. చివరిగా ఓడ భయంకరమైన జలముల తాకిడికి భరించను. భయంకరమైన జలముల యొక్క తాకిడిని భరించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. నిజంగా పాపము చేసింది మానవుడు, కోపపడవలసింది మానవునిపై, అయితే ఓడలోనున్న వారు మాత్రం నెమ్మదిగా ఉన్నారు ప్రియులారా. అంటే ఓడపై జలప్రలయము కుమ్మరింపబడుతూ ఉంది, అలాగే మానవునిపై పడవలసినటువంటి దేవుని కోపం శిలువలో వేలాడుతున్నటువంటి యేసు మీద కుమ్మరింపబడినట్లుగా, దేవుని కోపం కుమ్మరింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాము. ప్రభునందు ప్రియులారా, నిజంగా ఇక్కడ మనం గమనిస్తే
సిలువలో క్రీస్తుపై దేవుని కోపము కుమరించబడింది. అంటే మనం పొందవలసిన దెబ్బలు, మనం పొందవలసినటువంటి అవమానాలు, మనకు రావాల్సినటువంటి శిక్ష ఎవరు భరించారు? మన ప్రభువైన యేసు క్రీస్తు భరించిన వాడుగా ఉన్నాడు. ఓడ కింద నీళ్ళే ఉన్నాయి, ఓడ పైన కూడా నీళ్ళే ఉన్నాయి. ఓడ పైన నీరే, అది క్రీస్తు మరణాన్ని చూపిస్తూ ఉంది. యేసు క్రీస్తు యొక్క మరణాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి జల ప్రళయం నుండి ఓడ సురక్షితముగా బయటికి వచ్చాను అంటే అది క్రీస్తు పునరుత్నాన్ని చూపిస్తున్నట్లుగా ఉన్నది. ఆ ఘోరమైన ప్రచండమైన జల ప్రళయములో సర్వలోకములోని మనుషులేమి, జంతువులేమి, పక్షులేమి, పాకే పురుగులేమి, జీవప్రాణులన్నీ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కేవలము ఓడలో ఉన్న 8 మంది మాత్రమే రక్షింపబడి ఉన్నారు, రక్షింపబడి ఉన్నారు ప్రియులారా. ఆ 8 మంది మాత్రమే బయటికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడిక చనిపోయిన వారిగా ఉన్నారు. కాబట్టి ఓడలో ఉన్న వారికి శిక్ష లేదు, ఓడలో ఉన్న వారికి తీర్పు లేదు. లోపల సురక్షితంగా స్తుతిగానాలు చేయచ్చు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈ యొక్క ఓడ దేనికి సాదృశ్యము? ప్రభు అయినా యేసు క్రీస్తుకు సాదృశ్యము. యేసు ప్రభు నమ్మినటువంటి వారికి శిక్ష లేదు, యేసు ప్రభు నమ్మినటువంటి వారికి తీర్పు లేదు, యేసు ప్రభు నమ్మినటువంటి వారు సురక్షితంగా ఉంటారు, యేసు ప్రభు నమ్మినటువంటి వారు స్తుతిగానాలు చేయచ్చు, ప్రార్థన చేయచ్చు ఉంటారు. ఇంకా మనము ప్రభులో సరిగా లేకపోతే నిజంగా ఓడకు ఎంత ఇబ్బంది కలిగిందో, వాటన్నిటిని తట్టుకున్నది, తాలుకున్నది. అదేవిధంగా మన ప్రభువుడిక అలాంటి విధంగా మరి ఆయన తట్టుకున్నటువంటి వాడిగా ఉన్నాడు, మనకు గొప్ప రక్షణ ఇచ్చినాడు. అలాంటి భాగ్యము నీవు నేను అందరం పొందాలని ప్రభునామన మీకు అందరికి మనవి చేస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రదించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.